ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య 74వ వర్ధంతి. దొడ్డి కుమరయ్య 74వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్వి కాన్ఫరెన్స్ హాల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య, ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య త్యాగాలు మరవలేవని అన్నారు. నిజాం పరిపాలనా కాలంలో దొరలు దేశ్ముఖులకు వ్యతిరేకంగా 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కడవెండి గ్రామంలో 1946 జూలైన దేశ్ముఖ్ రామచంద్ర రెడ్డి తన తల్లి దొరసాని జానమ్మ ఆగడాలకు వ్యతిరేకంగా సంఘ నాయకులు ప్రజలతో భారీ ర్యాలీ తీసి ఆంధ్ర మహాసభ జయదేశం కాగడాలను నశించాలని నిలదీశారని, అప్పుడు దొడ్డి కొమరయ్య అన్న మాలయ్యతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారని, ఆ ర్యాలీలో దొడ్డి కొమరయ్యను నాడు తుపాకీతో కాల్చి చంపితే చంపడం వలన అక్కడికక్కడే మృతి చెంది దొడ్డి కొమరయ్య అమరుడయ్యారని వారు అన్నారు. దొడ్డి కుమరయ్య ఆశయ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కుమరయ్య జయంతి వర్ధంతులను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కోకరణ సూరారం జానీ, జిల్లా నాయకులు చిప్పలపల్లి నవీన్, మల్లపాక జానీ, సునారి భగవాన్, సూరారం కళ్యాణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అందులోనే భాగంగా ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య గారి వర్ధంతికి సార్లు పిలవడం జరిగింది. ఈ వర్ధంతికి చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనమంతా కూడా అమరజీవుల దోహదం కాకుండా అమరజీవుల త్యాగాల ఫలితంగానే మీరు విద్య నేర్చుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. వారి యొక్క త్యాగాల యొక్క ఫలితాలు మనం అనుభవిస్తున్నందుకు వారికి దోహదం చెప్పాలి. ఈ సందర్భంగా కొంగరే గారికి దోహదం చెప్తూ భారతదేశ చరిత్రలో ప్రసవించే శక్తిని ప్రారంభించినటువంటి వ్యక్తులలో కొమరయ్య గారు ఒకరు. కష్టజీవి, ప్రతిఘటన శక్తి, ప్రతిఘటన శక్తిని ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టే శక్తులు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిండు, హిట్లర్ లాంటి వాడే కలిసిపోయిండు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నవాడే ప్రజాస్వామ్యంలో ఉంటాడు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేవాడు, ప్రజాస్వామ్యవాదులను పాతి పెట్టేవాడు, వారి పాలన కూడా పాతి పెట్టబడుతుంది. లూయిస్ లాంటి చక్రవర్తినే ప్రజలు ఏనాడు 100 సంవత్సరాల నాడు ఉండే వీధిలో ఉరివేసినట్టుగా వీళ్ళకు కూడా ప్రజా కొట్టు ప్రజలు శిక్షిస్తారు. మనం ప్రశ్నించే శక్తిని వదులుకోకుండా హక్కులను హరించే శక్తుల ఎడగా వీరంతా కూడా యువతరం అంతా కూడా శిరమెత్తారు. నేను 40 ఏళ్ళ నాడే చెప్పేది, యువస్వరం శిరమెత్తితే ఈ సమాజం మారదాన్ని పాటలు వాడించు. కాబట్టి ధనం బలం లేనివాడు జనం బలం పెట్టాలని చెప్పి నినాదాలు ఇచ్చాడు. అదే రకంగానే ప్రజాస్వామ్యం